హాయ్ అండి, ఇవాళ కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక ప్యాన్లో కొన్ని మిర్చి వేసి లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న మిర్చిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో కడిగి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఫ్రెష్ కొబ్బరి తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి ఆల్రెడీ ఫ్రై చేసుకున్న మిర్చి, అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెబ్బలు అండ్ కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక పాన్ పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, అలాగే కొంచెం కరివేపాకు వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ పోపుని తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీలో వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ మనకు రెడీ అయిపోయింది. ఈ చట్నీని రైస్తో కలుపుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.